सदाशिव नगर मंडलम सदाशिव नगर प्राथमिक आरोग्य केंद्रम वद्द कोरोना वैक्सीन टीकालु इस्तुन्नट्टु गौरी तेलिपारु। कोरोना वैक्सीन रेंडु विडतगा पोलीसुलकु ग्राम पंचायती सिब्बंदिकी वीआरएलकु इस्तुन्नामनि तेलिपारु। त्वरलो ग्राम प्रजलकु कूडा वैक्सीन अंदिस्तामनि आयन अन्नारु। ई कार्यक्रमंलो हेल्त सूपरवैजर श्रीनिवास रेड्डि, हेल्त डिपार्ट्मेंट ललित संगीत, आशा वर्कर्लु पाल्गोन्नारु। హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ అంగన్వాడీస్కి ఇవ్వడం జరిగింది. దాని భాగంగా టోటల్ 148 మందికి గుర్తించిన తర్వాత దాంట్లో భాగంగా 134 మందికి వ్యాక్సినేషన్ సక్సెస్గా ఇచ్చినాము. వాళ్ళలో తీసుకున్న వాళ్ళు దాదాపు ఇప్పుడు దాకా 24 రోజులు అయింది. అంటే ఫస్ట్ 16th, 18th, 19th మూడు రోజులు ఇవ్వడం జరిగింది. నేను భాగం దాని తర్వాత ఎవరికి అట్లా డ్రగ్ వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏం కాలేదు. అందరూ హెల్తీగా ఉన్నారు, అందరు మంచిగా ఫీల్ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ దాంట్లో రెండో విడతల భాగంగా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో టోటల్గా మన మండలంలో, నగర మండలంలో పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెకండ్ ఫేజ్లో ఇస్తున్నాము. దీంట్లో భాగంగా 35 మంది పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో దాదాపు అందరూ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 35 మందికి తీసుకున్నారు. అందరూ చాలా బాగున్నారు, దే ఆర్ ఫీలింగ్ గుడ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. సెకండ్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ జరుగుతున్నది ఇవాళ అంటే నిన్న ఇవాళ రెండు రోజులు ఇచ్చాము, 8, 9. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ 82 మందికి గుర్తించినాము. ఆల్ టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ 82లో ఇవాళకి దాదాపు 45 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు 12 దాకా ఇది కంటిన్యూ జరుగుతుంది. మన నగర మండలం అయితే సక్సెస్ఫుల్గా వీ హ్యావ్ కంప్లీటెడ్ వ్యాక్సినేషన్. ఇదే విధంగా మన జిల్లా అధికారులు ఏ విధంగా మనకు ప్లాన్ చేసి కోవిన్ యాప్లో వాళ్ళు అప్డేట్ చేస్తారో దాని పాటుగా మేము వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతున్నది.